మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. వెల్కమ్ టు టీవీ 11, నా పేరు హబీబ్, న్యూస్ ఇన్ డీటెయిల్. వరంగల్ పార్లమెంట్ ఎన్నికలలో అందరి సమిష్టి కృషి వల్ల మంచి పోలింగ్ జరిగిందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ 20 రోజుల పాటు అహర్నిశలు పార్లమెంట్ అభ్యర్థి పసునూరి దయాకర్ గెలుపు కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రాష్ట్రంలో 16కు 16 ఎంపీ స్థానాలను కైవసం చేసుకుంటామని అన్నారు. పేదల సంక్షేమం అభివృద్ధి కోసమే అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్, మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు సారయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి మెట్టు శ్రీనివాస్, అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నియోజకవర్గ ప్రజలకు నిజంగా కూడా వాళ్ళు దేవుళ్ళ లాంటి వాళ్ళు, వారందరూ ఎండ సైతం కూడా లెక్క చేయకుండా పోలింగ్ ఈ శాతంలో చేసి మా అందరి మనోభావాలను, మా యొక్క కష్టానికి వారు తోడ్పాటు విధానము ప్రజలందరూ కూడా శిరసు వంచి నమస్కారాలు చేస్తున్నాను. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఉన్న ఓటర్లకు, ప్రజలకు ఈ సందర్భంగా ఈ 20 రోజులు అహర్నిశలు పొద్దనకుండా రాత్రనకుండా కష్టపడినటువంటి కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులకు, అదేవిధంగా మహిళా సోదరిమణులకు అందరూ కూడా ఒక సమాంతరంగా కష్టపడ్డారు. కాబట్టి రేపు ఈ పర్సంటేజ్ కానీ ఈ ఫలితాలు కానీ వస్తాయని కూడా పూర్తిగా విశ్వాసంగా ఉన్నాము. అదేవిధంగా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, అదేవిధంగా వ్యాపార వర్గాలు అందరూ కూడా చాలా సహాయం చేయడం జరిగింది. వారందరూ కూడా దోహదపడి చాలా మామూలుగా కాదు, ఒక దీర్ఘ చూస్తే వాళ్ళు రావాలన్న అవకాశం లేకున్నా కానీ మాకు అంతర్గతంగా చాలా సహాయ సహకారాలు అందించారు. అంతర్గతంగా కూడా సహాయ సహకారాలు అందించిన వాళ్ళకు కూడా ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇక్కడి నుంచి నిజంగా అప్పుడే నాకు మొదటిసారి వచ్చినప్పుడే మంచి మెజారిటీ, బ్రహ్మాండమైన మెజారిటీ రావడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ నాకు టికెట్ ఇస్తే అప్పుడే నేను అదృష్టవంతుని అనుకున్నా. అంతకు మించి కూడా ఇప్పుడు మెజారిటీ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎందుకంటే నిజంగా కూడా గౌరవ ఎమ్మెల్యేలు నాకంటే ఎక్కువ పనిచేసి ఈస్ట్ నియోజకవర్గంలో ముఖ్యంగా అయితే ఎప్పుడు కూడా ఎలక్షన్లో తన ఎలక్షన్ కంటే కూడా బాగా ఇంట్రెస్ట్ తోటి అందరు కూడా కార్పొరేటర్స్ అందరు కూడా ఇంట్రెస్ట్ తీసుకొని ప్రతి ఓటు కూడా ఛాలెంజ్గా తీసుకొని మన కార్పొరేటర్లు పోటీ పెట్టుకొని పోటీ పెట్టడం కల్పించిన మరి మన ఎమ్మెల్యే గారు అందరి మధ్యలో కూడా పోటీ పెట్టి నిజంగా ఓటు పర్సంటేజ్ వెస్ట్ కంటే ఈస్ట్ చాలా ఎక్కువ జరిగింది. దాదాపు 62-63% మరి ఈరోజు ఓటు వేయడం జరిగింది. నిజంగా ఇవన్నీ కూడా మీ ముఖ్యులందరికీ కూడా వేదిక పైన ఉన్న ఎదురున్న మీడియా మిత్రులే అందరూ కూడా సహకారం కూడా మీకు ఉపయోగపడ్డది. నిజంగా నేను కేసీఆర్ గారికి మీకు ఎన్ని జన్మలు ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11.